హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703447474 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ www.natvaidyam.com లాగిన్ కాగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది స్త్రీలు పురుషులు ముఖం మీద మొటిమలు రావడాన్ని చూస్తూ ఉంటాం. దాన్ని గిల్లడము రక్కడము ద్వారా అవి ఇంకా సమస్య ఎక్కువ కావడం, ఎరుపు కావడం, కొంతమంది మరకలు రావడం జరుగుతుంది. సో అంతేకాకుండా చాలా మంది పురుషులలో ఈ సమస్య ఎక్కువ ఇస్తాం. ముఖం మీద గడ్డలు గడ్డలు కావడం, గ్రంథుల్లాగా ఉండడం, దురద పెట్టడము, మొటిమల్లా తయారడం, ఇలా ఎర్రగా కనబడుతుంటుంది. అంతేకాకుండా స్త్రీల్లో కూడా ఈ సమస్య కనబడుతుంటుంది. ఇలాంటి వారు ఎన్ని రకాల ఫేషియల్స్ వాడినా, ఎన్ని రకాల క్రీములు వాడినా కూడా సమస్య అనేది పూర్తి పరిష్కారం కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అద్భుత చిట్కాతోటి మీ ముఖం మీద ఉన్నటువంటి మొటిమలు, గ్రంథులు, పొక్కులు కానివ్వండి, అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి ముఖం చాలా కాంతివంతంగా, అందంగా తయారవుతుంది. సో ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా వాడాలి, ఎలా ఉపయోగించాలి, ఎలా తయారు చేసుకోవాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిందల్లా నల్ల నువ్వులు. నల్ల నువ్వులు అంటే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సుమారుగా ఒక 1/4 కేజీ నల్ల నువ్వుల్ని తీసుకోండి. అదేవిధంగా తెల్ల ఆవాలు, తెల్ల ఆవాలు కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా సుమారుగా ఒక 1/4 కేజీ తెచ్చుకొని, సుమారుగా అది ఒక చెంచా, ఇది ఒక చెంచా, అంటే మనం ఫేస్కి ప్యాక్, ఫేస్ మీద ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫేస్ ప్యాక్కి అవసరం ఉన్నంత సుమారుగా 1 లేదా 2 చెంచాలంత నల్ల నువ్వులు, అదంతకు సమానంగా 2 చెంచాలంత తెల్ల ఆవాలు తీసుకొని మెత్తగా కల్వంలో కానీ ఏదైనా రోల్లో కానీ వేసి దంచుకొని కొద్దిగా పాలు పోసి ఫేషియల్ లాగా, ఫేషియల్కి వచ్చే విధంగా చిక్కగా, మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా మనం ఫేషియల్ అప్లై చేస్తాం కదా, సో ఆ విధంగా మెత్తగా మృదువుగా వచ్చే విధంగా మెత్తగా దంచి పాలు పోసి మెత్తగా దంచి ఒక లేహ్యం లాగా తయారు చేసుకోవాలి. ఓకేనా? ఇలా తయారు చేసినటువంటి ఈ ఫేస్ ప్యాక్ని ముఖం మీద ఎక్కడైతే మీకు కురుపులు కానీ, మొటిమలు కానీ, గ్రంథులు కానీ ఉన్నాయో ఆ ప్రాంతంలో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మంచిగా రబ్ చేసుకొని, ఓకేనా, 1 లేదా 2 గంటల పాటు దాన్ని ఆరనివ్వాలి. ఓకే, ఇలా ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో ఆ ఫేస్ ప్యాక్ని మనం కడుక్కోవచ్చు. ఓకే, ఇలా ప్రతిరోజు మీరు క్రమం తప్పకుండా చేస్తే కేవలము 20 నుండి 30 రోజులనే ముఖం మీద ఉన్నటువంటి గ్రంథులు కానివ్వండి, పొక్కులు కానివ్వండి, మొటిమలు కానివ్వండి, మచ్చలు కానివ్వండి, అన్నీ పూర్తిగా, కొంతమందికి బ్లాక్ డాట్స్ ఉంటాయి ముఖం మీద, ముక్కు మీద, ఓకేనా, కళ్ళ కింద బ్లాక్ డాట్స్ వస్తాయి, అలాంటివి కూడా పూర్తిగా పోవడం అనేది జరుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చాలామంది కూడా మేము చిట్కాని సజెస్ట్ చేసాం, చాలామంది కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది. మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి. మీకు కాకపోతే మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, మీ పక్కన వాళ్ళు ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతుంటే ఈ చిట్కాను మీరు సజెస్ట్ చేయండి, తప్పకుండా మంచి రిజల్ట్ పొందడం జరుగుతుంది. చిట్కా కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది, చాలా చాలా ఈజీ చిట్కా. నల్ల నువ్వులు తెల్ల ఆవాలతోటి చాలా అద్భుతమైనటువంటి ఫేస్ ప్యాక్ ఇది, ముఖాన్ని చాలా కాంతివంతంగా కూడా చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు మరే ఇతర సమస్యలతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే నేరుగా మాకు కాల్ చేయొచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్స్ 8328561975 లేదా 9703447474 కూడా కాల్ చేసి మీ సమస్యల పరిష్కారాన్ని పొందొచ్చు. మా మొబైల్ నెంబర్స్ కనుక కలవకుండా బిజీగా ఉన్నట్లయితే మీ సమస్యను ఇదే నెంబర్స్కి వాట్సాప్ ద్వారా కూడా మీరు తెలియచేయచ్చు. ఇకపోతే నేరుగా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మా యొక్క అడ్రస్ డాక్టర్ నర్సయ్య రామో క్లినిక్, ఆపోజిట్ అనితా హాస్పిటల్, హుజురాబాద్ రోడ్, పరకాల. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.